தூப்புல்லா சல்லானே சூப்பு நீதையா త్రీ టైమ్స్ అట్లా ఫీవర్ వచ్చింది. అయితే చిల్డ్రన్స్ హాస్పిటల్లో చూపించాము. అక్కడ చూపిస్తే వాళ్ళు రిపోర్ట్ అంటే ఏమైనా బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు అన్నీ చేశారు. చేసిన తర్వాతకి ఏ టెస్ట్లో ఏది రాలేదు. అంటే డబ్ల్యూబీసీ చాలా పెరిగింది, 4,80,000 అట్లా వచ్చింది. అయితే చూసి డాక్టర్ను తినండి, ఇది కొంచెం అడ్మిట్ అయ్యే కేసులా ఉంది, మీరు ప్రైవేట్కి వెళ్తారా అంటే మీరు డాడీ ఉండి వద్దు, నేను అంత పెట్టుకోలేను ప్రైవేట్లో, నిలఫర్కి రాయండి అంటే నిలఫర్కి రాశారు. అక్కడ వెళ్తే అక్కడ నిలఫర్లో తినకి మళ్ళీ బ్లడ్ టెస్టులు చేస్తారు, చూద్దాం అక్కడ అంత ఉండదు, అసలు ఉండకూడదు ఇంత అని చెప్పేసి మేడం వాళ్ళు ఉండి సిబిపి చేస్తే అక్కడ 2 lakhs వచ్చింది. 2,80,000 అట్లా వచ్చింది. వచ్చిన తర్వాతకి మేడం ఉండేసి మీరు ఒకసారి ఎంటాలజీ డాక్టర్ని కలవండి అని చెప్పారు. ఎంటాలజీ వచ్చు అంటే తనకి రాసిన తర్వాత అక్కడ వెళ్తే సార్ వాళ్ళు అన్నారు తినకి ఇంత ఉండమ్మా, డబ్ల్యూబీసీ ఇది క్యాన్సర్ కావచ్చు అని చెప్పారు. అని మేము ఈ కేసుని మేము టేకప్ చేస్తామని చెప్పేసి ఎంఎన్జి క్యాన్సర్ హాస్పిటల్కి రాశారు. ఇప్పుడు అక్కడనే ట్రీట్మెంట్ జరుగుతుంది. బాబు అయితే 3 months ట్రీట్మెంట్ అయిపోయింది. అక్కడ మీకు రిపోర్ట్స్ ఏమి ఇవ్వలేదు మళ్ళీ దాని తర్వాత? మీకు దాని తర్వాత ఏమి ఇవ్వలేదు. ఒకవేళ కన్ఫర్మ్ చేసుకుందాం అని చెప్పేసి బసవతారకి తిని బ్లడ్ని తీసుకెళ్లారు. అక్కడ తీసుకున్న తర్వాత అక్కడ రిపోర్ట్స్ అంటే మొత్తం పూర్తిగా డిశ్చార్జ్ చేయలేదమ్మా. క్యాన్సర్ హాస్పిటల్ ఏమని చెప్పారు అయితే అక్కడ బ్లడ్ తీసిన తర్వాత బసవతారకు పంపిస్తే అక్కడ టెస్ట్ చేసి చూస్తే తినకి క్యాన్సర్ ఉంది అని తెలిసింది. అప్పుడు మాకు క్యాన్సర్ ఉంది అని చెప్పి మీరు కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి లేదంటే పాపకి బాగుండదు అని చెప్పారు. సరే అని అక్కడనే అడ్మిట్ అయ్యి అక్కడనే ఉండిపోయాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. పాప కొంచెం కొంచెం అంటే ఫీవర్ ఏం రావట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. కాకపోతే అవి పెట్టినప్పుడు శాండ్ ఎఫెక్ట్స్ వస్తాయి కీమోస్ పెట్టినప్పుడు. కీమోస్ పెట్టినప్పుడే తను బాగా సఫర్ అవుతుంది. ఇప్పుడైతే బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు తన మదర్ మాట్లాడడం విన్నారు కదా. పాప 8 months అండి, 2.5 తను క్యాన్సర్తో బాధపడడం జరుగుతుంది. ఈ బాధ చూసి మన అభి సార్ ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ అభి సార్, మీరు ఇచ్చిన మనీ ఇక్కడ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అభి సార్. థ్యాంక్ యూ అభి పన్న, మా పాపను సేవ్ చేసినందుకు. మళ్ళీ ఇంకా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. మదర్ మాట్లాడడం విన్నారు కదా. పాప 8 months అండి, 2.5 తను క్యాన్సర్తో బాధపడడం జరుగుతుంది. ఈ బాధ చూసి మన అభి సార్ ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ అభి సార్, మీరు ఇచ్చిన మనీ ఇక్కడ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అభి సార్. పేదోళ్ళ బతుకుల్లా తోడు నీడమైతున్నావు, ఏ దైవం పంపిందో సామి సామి, చల్లని బతుకుల్లా.